ఇక బుల్టన్ లో డీటెయిల్ చూస్తే తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం పక్కాగా లాక్ డౌన్ రామచంద్రపురం పట్టణంలో అమలవుతుందని కమిషనర్ టి రాజగోపాలరావు మార్కెట్ లో నిత్యవసర షాపుల వారి వద్ద ఐసోలేషన్ పద్ధతిలో జన బాక్స్ లో నిలబడి అటు అటు ఇటు మనుషులకు కనీసం మీటర్ దూరం ఉండేలా ఏర్పాటు చేయించి పక్కాగా అమలు జరిపారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఆదివారం పిస్సు మటన్ ఫిష్ మటన్ దుకాణాలు మాంసాహారాన్ని పూర్తిగా నిషేధించాలని ఆయన తెలిపారు. అలాగే పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే వైరస్ నిర్మూలనకు ఎమ్మెల్యే ప్రతిరోజు స్వయంగా పాల్గొనడం జరుగుతుందని పోలీస్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ మున్సిపల్ సిబ్బంది ఆర్టీసీ సిబ్బందితో కలిసి కరోనా వైరస్ నివారణకై పనిచేస్తున్నామని వారు తెలిపారు. 16 మంది విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారని వారందరూ 14 రోజులు గృహ నిర్బంధంలో ఉన్నారని మరో 14 రోజులు వారికి ఇళ్లకే పరిమితం చేయనున్నట్లు తెలిపారు. ప్రతి రోజు కూడా గౌరవ శాసన సభ్యులు వారు ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొని ప్రజలు అవేర్నెస్ తీసుకొచ్చి కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా వాళ్ళు తగిన సూచనలు ఇవ్వడం జరగడం స్వయంగా వారు పాల్గొనడం జరుగుతుంది. కరోనా వైరస్ రాకుండా వర్కర్స్ తోటి బ్లీచింగ్ లైమ్ డిస్ఇన్ఫెక్షన్తో ప్రతి వీధిలో కూడా డిస్ఇన్ఫెక్షన్ చేయడం జరుగుతుంది. అలాగే హైపోక్లోరిక్ సొల్యూషన్ కూడా ప్రతి ఇంటి దగ్గర కూడా స్ప్రే చేయడం జరుగుతుంది. 3 ట్యాంకర్లతోనూ 16 స్ప్రేలతో కూడా ఈ హైపోక్లోరిక్ సొల్యూషన్తో ఈ వ్యాధి వ్యాప్తి నిరోధించడానికి మా మున్సిపాలిటీ పరంగా చర్యలు తీసుకుంటున్నాము. అలాగే గౌరవ ఆర్డీఓ గారు అలాగే జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ప్రతి శనివారం ఆదివారం కూడా ఇక్కడ మటన్ ఫిష్ చికెన్ మార్కెట్ను క్లోజ్ చేయడం జరుగుతుంది. ఆ రోజుల్లో రౌడీ ఎక్కువగా ఉండడం వల్ల జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా మార్కెట్ను బంద్ చేయడం జరుగుతుంది. విజిటబుల్ మార్కెట్ క్రౌడ్గా ఉన్న మార్కెట్ని మన కాలేజ్ గ్రౌండ్లో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేయడం పరంగా అక్కడ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఈ విజిటబుల్ కొనుగోలుదారులు అందరూ కూడా అక్కడికి వచ్చి ఫ్రీగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ సర్కిల్లో ఉండి ఈ కూరగాయలు కొనుక్కోవడం జరుగుతుంది. మనకి ఇప్పటివరకు ఎటువంటి కరోనా వ్యాధి కేసులు నమోదు కాలేదు.